హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇది వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అన్నమాట. వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ తీసుకొచ్చామని చెప్పాను కదండి, అవన్నీ నైట్ ఇలా కూర్చొని క్లీన్ చేసుకొని వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఫ్రిడ్జ్లో ఎలా పెట్టుకుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా ఫ్రిడ్జ్లో ఉన్న బాక్స్, పెద్ద బాక్స్ ఉంటుంది కదండి, వెజిటేబుల్ బాక్స్, అది అలాగే వెజిటేబుల్స్ పెట్టుకునే కొన్ని సిగ్నోరవేర్ బాక్సెస్ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి దగ్గర పెట్టేసుకుంటానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ దగ్గర పెట్టేసుకొని కొన్ని కొన్నేమో బాక్స్లలో పెట్టుకుంటానండి, కొన్నేమో జిప్ లాక్ కవర్స్లో పెట్టేసి ఈ పెద్దది స్టోరేజ్ బాక్స్ ఉంది కదా అందులో వేసుకుంటాను. కొంచెం గట్టిగా ఉంటాయి కదా అండి బీట్రూట్, క్యారెట్, కొంచెం దుంపల టైప్లో ఉన్న వచ్చేసేమో మనము ఇలా స్టోరేజ్ బాక్స్ ఉంది కదా పెద్దది, దాంట్లో పెట్టేసుకుంటాను. కొంచెం డెలికేట్ ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, అంటే బెండకాయ, ఆకుకూరలు ఇలాంటి వాటికేమో నేను బాక్స్లు ఉంటాయి కదా అండి సిగ్నోరవేర్ బాక్స్లు, వాటిలలో పెట్టుకుంటాను. ఎందుకు అంటే వాటికి కూలింగ్ ఎక్కువ తగిలింది అనుకోండి కొంచెం వాడినట్టు అయిపోతాయి, వడిలిపోయినట్టుగా, అందుకని చెప్పేసి అవి బాక్స్లలో అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడ మీకు అర్థమవుతూనే ఉంటుంది అనుకుంటున్నాను. ఒక పక్క ఫ్రూట్స్ పెట్టుకుంటున్నాను, ఒక పక్క వెజిటేబుల్స్, అన్నిటిని ఇలా సెట్ చేసేసి దేనికి అది సపరేట్ చేసుకుంటున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి, అలాగే మనం కుక్ చేసుకునేటప్పుడు ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయి అని చెప్పేసి ఈజీగా మనకు అర్థమైపోతుంది. యాపిల్స్ చూసారు కదా, ఇంట్లో ఉన్నాయండి చాలా, బట్ నేను మర్చిపోయాను అందుకని చెప్పేసి ఇంకా వాటిని అడుగున పెట్టేశాను. ఎందుకు అంటే ఫస్ట్ ఇంట్లో ఉన్నాయి అయిపోయి తర్వాత ఈరోజు తీసుకొచ్చినవి అంటే అవి తర్వాత అనేటివి తినొచ్చు కదా అన్నట్టుగా పెట్టాను. ఓకే, ఫ్రూట్స్ సర్దడం అయిపోయిన తర్వాత ఇక్కడ మా మమ్మీ సేమియా పంపించారండి, కొంచెం చల్లగా అయిన తర్వాత అది గట్టిపడింది అనమాట. పిల్లలు ఇలా ఉంటేనే ఇష్టపడతారు చూసారు కదా. ఇంకా పిల్లలకైతే గిన్నెలో పెట్టించాను, వాళ్ళు చక్కగా కూర్చొని తింటున్నారు. వాళ్ళు అది తింటుండగానే ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చానండి. కిచెన్లోకి రాగానే మీ అందరికీ తెలిసిందే, నేను ఫస్ట్ ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఏ టైంలో అయినా మనం వంట చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ నేను గ్యాస్ అనేది క్లీన్ చేసుకొని ధూపం అనేది పెట్టుకుంటానండి. అలా పెట్టుకున్న తర్వాత కొన్ని పాలు ఉన్నాయి, మన పాపకు ఉంది కదా, మన చిన్న పాప బేబీ, దానికోసం అనమాట అక్కడ పాలు కాగబెట్టుకుంటున్నాను. బేబీ అంటే ఆడపిల్ల కాదు అండి, మా డాగీ ఉంది కదా దానికోసం అనమాట, మా సీజు కోసం అక్కడ పాలు కాచుకుంటున్నాను. పాలు కాచుకుంటూనే ఇక్కడ గిన్నెలు కూడా క్లీన్ చేసుకున్నానండి. గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత చుట్టూ అలా ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకుంటాను. ఎందుకు అంటే వాటర్ మరకలు ఉంటాయి కదా అండి, అవి పడడం నాకు ఇష్టం ఉండదు అనమాట. అలాగే ఇట్లా గ్యాస్ కౌంటర్ కూడా నీట్గా తుడుచుకొని డ్రైగా పెట్టేసుకుంటానండి. గ్యాస్ కావచ్చు, గ్యాస్ కౌంటర్ కావచ్చు, ఎప్పుడు డ్రైగా ఉండాలి. అలా ఉంటేనే బొద్దింకలు కానివ్వండి, ఎటువంటి దోమలు క్రిములు ఏమి రావండి. చూసారు కదా, ఇక్కడ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా నేనైతే కాఫీ అనేది కలుపుకుంటానండి, నాకు తాగాలి అనిపిస్తే నైట్ మార్నింగ్ ఇలా ఏమీ ఉండదండి, నాకు ఎప్పుడు తాగాలనిపించినా, కొంచెం నాకు హెడేక్ అనిపించినా నేనైతే కంపల్సరీ ఇలా తాగేస్తానన్నమాట. ఓకేనా, ఇక్కడైతే కాఫీ అయితే నేను కలిపేసుకుంటున్నానండి. పక్కన చూసారు కదా గిన్నెలో చల్లార పెట్టుకున్నాను పాలు, దానికోసము వేడిగా పోసి పెట్టామనుకోండి దాని బౌల్లో మళ్ళీ మూతి కాల్చుకుంటుంది అని భయం అనమాట, అందుకని పాలు అనేది పక్కన చల్లార పెట్టుకొని ఆ తర్వాత దాని బౌల్లో అయితే పోసేస్తాము. ఇంకా నేను ఇక్కడ కాఫీ తాగుతున్నాను, అలాగే కొంచెం సేమియా మిగిలితే మళ్ళీ మా బాబు పెట్టుకొచ్చుకొని తింటున్నాడండి. పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట సేమియా ఇలాంటివి. ఇవి వచ్చేసి నాకు కొత్త బట్టలండి, చూసారు కదా ఆ లెంత్ అంటే టైట్ ఉందా లూజ్ ఉందా అని చెక్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం నాకు మీడియం సైజ్ తీసుకుంటే సరిపోతాయి, బట్ ఎందుకో తెలియదు ఆ గ్రీన్ డ్రెస్ కొంచెం లూజ్గా ఉందండి, అదే చెక్ చేసుకుంటున్నాను.
పింక్ అయితే ఓకే అన్నమాట. ఎందుకు మీడియం సైజే అండి గ్రీన్ది, బట్ లూజ్ ఉందన్నమాట, చాలా లూజ్ ఉంది. కొంచెం అయితే ఓకే సింక్ అవుతుంది కదా, బట్ చాలా లూజ్ ఉంది. ఇంకా అదే అండి, లెంత్ అనేది కరెక్ట్ మెజర్మెంట్స్ పెట్టుకొని అవైతే మా బాబుకిచ్చి మిషన్ దగ్గరికి పంపించాను. పక్కనే అన్నమాట మిషన్ కూడా మాకు. ఇంకా తను పంపించిన తర్వాత నేను ఇంకా బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నానండి. ఇవి ఇలా బట్టలు దేనికి అవి మడత పెట్టేసుకొని పక్కన పెట్టేసి వాటిని షెల్ఫ్లలో ఇవి షెల్ఫ్లలో బాక్స్లలో ఇవి బాక్స్లలో నేను అడ్జస్ట్ చేసుకుంటాను. బాక్స్లు ఏంటి అనుకున్నారా, మీకు చూపిస్తానండి బాక్స్లు ఏంటి అనేది. ఓకేనా, పిల్లల యూనిఫామ్స్ ఒక పక్కన, మనవి వి డ్రెస్సెస్ అని నైటీస్ అని దేనికి అది సపరేట్గా పెట్టేసుకుంటానండి. కలిపి పెట్టామనుకోండి మళ్ళీ గజిబిజి అవుతుంది అన్నమాట, అందుకని చెప్పేసి నేను దేనికి అదే సపరేట్ చేసుకుంటాను. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇంకా షెల్ఫ్లలో బట్టలు షెల్ఫ్లలో ఎక్కడవక్కడ నేనైతే వాటి ప్లేస్లలో వాటిని అరేంజ్ చేసుకుంటాను. బాక్స్లు అంటే మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా అండి, వాటిలలో టవల్స్ కొన్ని, నాప్కిన్స్ కొన్ని, అలాగే పిల్లల యూనిఫామ్స్ కొన్ని, ఇన్నర్స్ కొన్ని, ఇలా దేనికి అది సపరేట్గా నేను బాక్స్ అనేది మెయింటైన్ చేస్తానండి. ఇక్కడ నేను పెట్టే వచ్చేసి యూనిఫామ్ బాక్స్లు అన్నమాట పిల్లలవి. ఇలా పెట్టుకోవడం వల్ల తీసేటప్పుడు కానీ వాళ్ళు వేసుకునేటప్పుడు కానీ ఎటువంటి రిస్క్ ఉండదు అన్నమాట, అందుకని పిల్లల యూనిఫామ్స్కి కూడా సపరేట్గా బాక్స్లు అనేటివి అరేంజ్ చేసుకుంటాను. ఓన్లీ క్లాత్స్కే నేను 6 బాక్సెస్ యూజ్ చేస్తానండి ఇవి. ఓకేనా, ఇంకా ఇలా దేనికి అది సపరేట్ చేసి పెట్టుకుంటానండి. ఇవన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా బెడ్ కూడా నీట్గా దులుపుకొని బెడ్షీట్ అయితే వేసుకుంటానండి. ఓకేనా, ఇక్కడ చూసారు కదా మా బాబు టవల్ కూడా తీసుకెళ్ళి ఆ బాస్కెట్లో పెడుతున్నాడు. ఇంకా బెడ్ కూడా నీట్గా సెట్ చేసుకున్నాను. అలాగే దివాన్ చూసారా, దివాన్ మీద కూడా 2 డేస్ నుంచి బెడ్షీట్స్ అనేటివి వేయట్లే అండి. క్లీన్ చేసుకున్నాను కానీ వేయలే అన్నమాట, కొంచెం లేజీ అంతే. ఇంకా ఇక్కడ బెడ్షీట్ కూడా వేసేసుకున్నాను దివాన్ మీద. అలాగే సోఫా కవర్స్ కూడా సర్దుకున్నానండి. ఇంకా అవి కూడా చూపించాలా మీకు అనుకుంటారని చెప్పేసి నేను చూపించలేదు. సోఫా కవర్స్ కానీ ఇల్లు మాప్ పెట్టుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్న పనులు కదా, అవి మీకు చూపిస్తే బోర్ కొడుతుంది, అలాగే వీడియో లెంత్ కూడా పెరుగుతుందని చెప్పేసి అవి నేను మీకు చూపించలేదండి. ఇక్కడ నైట్ కర్రీ వచ్చేసి మాకు చికెన్ కర్రీ అండి, చికెన్ కర్రీ చేస్తున్నాను. కర్రీ అనొచ్చు ఫ్రై అనొచ్చు అండి, నేనైతే ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఇంట్లో ఎక్కువగా పిల్లలు ఫ్రై చేస్తేనే ఇష్టపడతారండి, కర్రీ అంతగా నచ్చదు. పిల్లలతో పాటు నాకు కూడా అంతే, కాకపోతే అప్పుడప్పుడు ఇంకా కర్రీ చేస్తుంటాను, బట్ నాకైతే ఫ్రై అంటేనే చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ వచ్చేసి బటర్ చికెన్ చేస్తున్నానండి. ఓకేనా, దానికంటే ముందు ఇక్కడ చికెన్ నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చికెన్ పక్కన పెట్టుకున్న తర్వాత నేను హ్యాండ్ వాష్ చేసుకుంటున్నానండి. అది మన లిక్విడ్ ఉంటుంది కదా హ్యాండ్ వాష్ది, దాంతో క్లీన్ చేసుకొని అలాగే సింక్లో కూడా స్మెల్ రాకుండా, అంటే చికెన్ కడిగాము కదా అండి, దాన్ని సింక్ కూడా కొంచెం నీట్గా చేసుకుంటున్నాను. నీట్గా చేసుకొని ఇంకా చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను అండి. ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు, బట్ 5 to 10 మినిట్స్ అంతే. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇలా ఇవన్నీ సర్ది పెట్టుకుంటున్నానండి. సర్దడం అంటే దాన్ని అంతా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. మా బాబు చెప్తున్నాడు అనమాట ఇక్కడ వచ్చేసి, మమ్మీ కర్రీ చేస్తావా ఫ్రై చేస్తావా అని చెప్పేసి. ఏం కావాలి అంటే నాకు ఫ్రై చేయి మమ్మీ, ఫ్రైనే ఇష్టం అని చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పే డైలాగే అండి, మా ఇంట్లో చికెన్ ఉన్న ప్రతిసారి పిల్లలు చెప్పేదన్నమాట, నాకు గుర్తుంటుంది. అయినా సరే మరొకసారి వాళ్ళని అడుగుతానమాట ఏం కావాలి అని చెప్పేసి. నాకు తెలుసు కదా అండి, యాజ్ ఏ మదర్గా వాళ్ళు ఏం తింటారు ఎలా ఇష్టపడతారు అనేది. అయినా సరే వాళ్ళ ఇష్టాన్ని మనం గౌరవించాలి కదా పిల్లలకి. వాళ్ళు మనం రోజు నాన్ వెజ్ అయితే తినం కదా అండి, తెచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా వండి పెట్టడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇంకా ఇక్కడ వచ్చేసింది ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా అయితే కట్ చేసి ఉంటుంది కదా, అప్పటికప్పుడు అవి క్లీన్ చేసుకొని కర్రీలో యూస్ చేసుకుంటాను.
ఇక్కడొచ్చేసైతే కర్రీకి ప్రిపేర్ చేసుకున్నానండి. అలాగే చికెన్ ఫ్రై చేసినప్పుడు కంపల్సరీ టమాటా రసం ఉండాలి అండి. ఇంట్లో డైలీ టమాటా రసం తింటామండి, కంపల్సరీ అనేది. ఓకేనా? ఇంకా ఇక్కడ టమాటా రసం కోసం ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా రసంకి కావాల్సిన టమాటా, చింతపండు ఇవన్నీ మిక్స్ చేసుకొని, అంటే బౌల్లో మిక్స్ చేసి ఇంకా స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకుంటాను. ఓకేనా? మీ అందరికీ తెలిసిందే టమాటా రసం ఎలా చేస్తాను ఏంటి అనేది. ఎవరన్నా చూడకపోతే ఇప్పుడు చూడొచ్చు. నా వాయిస్ ఏమైనా బొంగురుగా ఉంటే ఇగ్నోర్ చేసేయండి అండి. ఇప్పుడే పడుకొని లేచానమాట, అందుకే ఇలా ఉంది. ఓకేనా? ఇంకా ఇక్కడ చూసారు కదా, పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఇంకా అందులో వేసుకున్నాను. తర్వాత చింతపండు, చింతపండు కూడా నేను ఇప్పుడే వేసి ఉడికించుకుంటానండి టమాటాతో పాటు. ఇలా ఉడికించుకోవడం వల్ల ఇంకా కొంచెం టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని నా హోప్ అన్నమాట. ఓకేనా? అది ఎంతవరకు ఏంటి అనేది తెలియదు, బట్ నాకైతే ఇలా నచ్చుతుంది. నానబెట్టి వేస్తే అంతగా పచ్చి పచ్చిగా అనిపిస్తుందండి పులుసు. ఇలా టమాటాతో పాటే ఉడికించామనుకోండి, కొంచెం బెటర్ టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఇవన్నీ స్టవ్ మీద పెట్టేసుకుంటాను. ఈలోపు చికెన్ కూడా మ్యాగ్నెట్ అయి ఉంటుంది కదా, చక్కగా దాన్ని కూడా చికెన్ కర్రీ అయితే చేస్తాను, ఫ్రై చేస్తానండి. ఓకే, ఇక్కడ చూసారు కదా ఆ పాలు కొన్ని ఉన్నాయన్నమాట, అవి తీసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి, జీలకర్ర వేసేసుకుంటున్నాను. నాకు జీలకర్ర ఫ్లేవర్ చాలా ఇష్టం అండి, చాలా నచ్చుతుంది కూడా. ప్రతి దాంట్లో జీలకర్ర ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను, డైజెషన్ కూడా చాలా మంచిది కదా. ఇక్కడ ఆయిల్, కొంచెం బటర్ తీసుకున్నాను, జీడిపప్పు తీసుకున్నానండి. కొంచెం జీడిపప్పు ఎక్కువగానే తీసుకుంటాను, ఎందుకంటే చాలా ఇష్టం అన్నమాట మాకు. ఇక్కడ టమాటా రసం కోసం కూడా అది కుక్ అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం బాగా వేయించుకోవాలి అండి. ఇలా కొంచెం పచ్చి వాసన పోయేంతవరకు, బటర్ వేసాం కాబట్టి అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, జీడిపప్పు బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత చికెన్ వేసి, సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుంటున్నానండి. సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. ఆ తర్వాత కొత్తిమీర అలాగే పుదీనా వేసుకున్నాను. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇంకా ధనియా పౌడర్ అలాగే గరం మసాలా వేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకున్నామంటే చికెన్ రెడీ అయిపోయింది. దాని డిష్ అవుట్ కూడా చేసేసుకున్నాను నేను. చూసారు కదా, ఇది వచ్చేసి మా మమ్మీ పంపించారనమాట మటన్ కర్రీ. ఇక్కడ టమాటా కూడా కుక్ అయిపోయింది కదా, దీంట్లో నుంచి పీల్ అంతా తీసేసి కారం వేసి బాగా మరగనిచ్చానండి. బాగా మరిగిన తర్వాత అప్పుడు తాలింపు అనేది పెట్టుకుంటాను. ఓకేనా? ఇది తాలింపు, ఐ మీన్ ఇది మరిగే లోపు. ఇక్కడ నేను రేపటి కోసం, ఈరోజు దోశ కోసం బ్యాటర్ రెడీ చేసుకోవాలి కదా అండి, అందుకని ఇవి దోశ కోసం నానబెట్టుకున్నాను. అలాగే ఇది రసం చూసారా ఎలా మరుగుతుందో. ఇంకా ఇక్కడ దాంట్లోకి తాలింపు అన్నమాట. ఇంకా రసం కూడా రెడీ అయిపోయింది అండి. మా బాబు చూసారా ఆనియన్ ఎలా కట్ చేశాడో, నేను కట్ చేసుకుంటానంటే లేదు మమ్మీ నేను కట్ చేస్తానని చెప్పేసి లెమన్ అలాగే ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టాడు. ఇక్కడ నేను మా పెద్ద బాబాయ్ తింటున్నామండి రైస్. మా చిన్నబాబు వచ్చేసి మా మమ్మీ వాళ్ళ దగ్గర తింటానని చెప్పేసి వెళ్ళాడు. తిన్న తర్వాత ఇలా మా బాబు మా చిన్నపాపతో ఆడుకుంటున్నాడు అన్నమాట. ఓకేనా? మా చిన్నపాప అంటే ఇదే అండి, మా సీజుగాడితోటి, మా క్రిస్టల్తోటి ఆడుకుంటున్నాడు అనమాట. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.